జిల్లాలో రౌడీ రాజ్యం వెళ్తూ ఉందని పదే పదే మేము చెప్తూ పోవడం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలకు, ప్రజా సంఘాలకు కూడా ఇక్కడ దౌర్జన్యకరమైన పాలన ఉంది. ప్రజాస్వామ్యం అనేది నామమాత్రంగానే పనిచేస్తూ ఉంది. రౌడీ రాజ్యం జరుగుతోంది. జిల్లాలోని మంత్రులు ఇద్దరు కూడా అటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అనేక దారుణ మారణకాండలు సంభవించడం కూడా రాష్ట్రం అందరికీ తెలుసు. దాదాపుగా కొన్ని 100ల మంది పైన దాడులు చేయడము, దాదాపుగా 700-800 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టడము, తప్పుడు కేసులు, దాదాపు 400-500 మంది ప్రముఖమైన నాయకులను హత్య చేయడము, ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా పరసనాయపల్లి ప్రసాద్ రెడ్డి రాప్తాడు మండల నాయకుడు, ఆయనను ఎంఆర్ఓ ఆఫీసులో హత్య చేయడం కూడా ఇంకా జిల్లా ప్రజలు మర్చిపోలేదు. అటువంటి హత్య కేసులోని ముద్దాయిలు ఈరోజు రౌడీ షీటర్లు, శ్రీనివాసులు అనే ఒక రౌడీ షీటరు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించడము, అతని చేతికి చెక్కులు ఇవ్వడము, అతని చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయడం చూస్తూ ఉంటే నిజంగా డ్వాక్రా మహిళలందరూ సిగ్గుపడతా ఉన్నారు. ఇది డ్వాక్రా మహిళలని ఎందుకు తీసుకొని వచ్చారు, దీని ఆంతర్యం ఏముంది, దీని లక్ష్యం ఏముంది, ఇందుకైనా రౌడీల చేతుల్లో మేము చెక్కులు తీసుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళని సారాలని పిలవాల్సిన పరిస్థితి, ఆ చెక్కులు తీసుకోవడానికి ముందుకు రాని మహిళలను వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడము కానీ దూషించడము కానీ, మీ భర్తలను అంతమందిస్తాము, మీరు ఏదో మాకు తెలియదు అనుకుంటా ఉన్నారా, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు మీరు వెళ్తా ఉన్నారు, మేము నీ మొగుడు బతకాలని లేదా నీకు తాలుబట్టు ఉండాలని లేదా, ఈ రకంగా వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది జిల్లా ప్రజల కర్మ అని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు గొందిరెడ్డిపల్లిలో ఉదయం 8 నుంచి మహిళలందరినీ కూడా సమావేశపరిచి మీకు చెక్కులు ఇస్తామని చెప్పడము, సాయంత్రము మధ్యాహ్నం 1 గంటల పంపిణీ కార్యక్రమము మండల ఇన్ఛార్జ్ అంటే అతను వార్డు మెంబర్ కూడా కాలేదు, మంత్రి సునీత తమ్ముడు కావడం వల్ల ఆ మండల ఇన్ఛార్జ్ని అధికారికంగా ఆ మండలానికి అతను అనధికారిక మంత్రి, సో అతని చేతుల మీదగానే చెక్కులు పంపిణీ జరగాల, అతను ఫోన్ చేస్తేనే ఎంఆర్ఓ ఎండిఓ పలకాల, ఎవరికైనా పెన్షన్ రావాలి, అన్నీ కూడా అతని చేతుల మీదుగానే జరగాలి. ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ ఆ పద్ధతిలో ఉంది. అతను రావడము, చెక్కుల పంపిణీ కార్యక్రమము మొదలుపెట్టడము, అందులో చంద్రబాబు ఫోటో మీద, పరిటాల రవి ఫోటో మీద పాలు పోసి ప్రమాణం చేసి మీరు ఓట్లు వేయాలి తెలుగుదేశం పార్టీకి అని అతను చెప్పడంతో మహిళలందరూ వ్యతిరేకించి మాకు ఏమవసరం ఉంది, మీరు చెక్కులు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, మేము ఇటువంటి పనులు చేయము, మా మనోభిష్టానికి అనుకూలంగా మేము ఓటు వేస్తాము, మీరు చెప్పకూడదు ఇది అంటే ఆడ ఘర్షణ జరిగింది. అక్కడ అతను వెళ్ళిపోయాడు, అప్పటికి తాత్కాలికంగా అతనికి మరో గ్రామానికి అతను వెళ్ళిపోయాడు మురళి. ఆ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 2 మహిళలను తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్థానిక నాయకుడు శ్రీనివాసులు దాడి చేసి గాయపరిచాడు. వాళ్ళు ఆయన దాడి చేయడంతో, చేయి చేసుకోవడంతో మహిళలను దాడి చేస్తామని డ్వాక్రా మహిళలు 3 గంటలు ధర్నా చేశారు. అక్కడ ఉన్న ఈ డిఎస్పీ గారు, పోలీసు అధికారులంతా చోద్యం చూస్తూ ఉన్నారు. ధర్నా చేశారు కానీ పోలీసు అధికారులు అక్కడ ఉన్నా కూడా దాడి చేసిన వాడిని, కొట్టిన వాడిని, ఆ శ్రీనివాసులు అనేవాడిని అరెస్ట్ చేయడం లేదు, కేసు పెట్టడానికి కూడా సాహసించడం లేదు. ఏమంటే ఉన్నతాధికారుల ఆదేశాలని చెప్తా ఉన్నారు. దాని తర్వాత వేరే గ్రామంలో కార్యక్రమం ముగించుకొని వచ్చిన మురళి రావడమే వీళ్ళకి ఇంత మనం బుద్ధి రాదు, ఇంకా భయం పెట్టకపోతే అనేసి బళ్ళు దిగడమే రాళ్ళు తీసుకొని మహిళలపైన దాడి చేస్తున్న సంఘటనలు వీడియో తీశారు. ఆ వీడియోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. స్వయంగా మంత్రి తమ్ముడు ఒక ఆయన రాళ్ళు తీసుకొని వేస్తూ ఉంటే పోలీసు అధికారులు అతన్ని ఆపుతూ ఉన్నారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. అయినా కూడా ఎస్పీ గారు అతనిపైన కేసు పెట్టనివ్వరు, కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో అందులో మురళిని మొదటి ముద్దాయిగా చేర్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దాంట్లో మురళి అంటే మంత్రి పరిటాల సునీత తమ్ముడి పేరు తొలగించారు. అంటే ఈ విధంగా గతంలో ప్రసాద్ రెడ్డి మర్డర్ కేసులో కానీ, కేశవరెడ్డి మర్డర్ కేసులో కానీ, శివారెడ్డి మర్డర్ కేసులో కానీ పరిటాల శ్రీరామ్ పేరు, పరిటాల మురళి బాలాజీల పేర్లు, అంటే మంత్రి తమ్ముళ్ళ పేర్లు కూడా బాధితులు ఇవ్వడం జరిగింది, పేర్కొనడం జరిగింది. అయితే పోలీసు అధికారులు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లలో వాళ్ళ పేర్లు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లా ఎస్పీలు ఈ మంత్రి, క్రిమినల్ మంత్రికి సలాములు కొట్టి ఆమె డోర్లు తీస్తూ ఆమె కొడుకుకు సెల్యూట్ కొట్టే స్థాయికి క్రిమినల్ పరిటాల శ్రీరాము,
అతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక కిడ్నాప్లు కానీ హత్యలు కానీ అతని పైన ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి సెల్యూట్లు కొట్టే స్థాయిలో ఉండే ఒక వ్యక్తి మా జిల్లా ఎస్పీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఒక మహిళలపైన దాడి చేసిన మంత్రి తమ్ముడిని కేసులో పెడతారా అనేసి కూడా ప్రజలు అనుమానిస్తూ ఉన్నారు.